అపోస్తలులు వాళ్ళ చేతుల్లోనే పెడతా ఉన్నారు. ప్రతి నెల 5వ తారీఖు వరకు కనీసం అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే పొరపాటున కనీసం అంటే ఆ 5వ తారీఖు లోపల కనీసం అంటే 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఈ రోజు రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది, జరుగుతా ఉంది గొప్పగా అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఇంటి ఇంటికి వెళ్ళి గడప వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేది దేశంలోనే ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దేశానికే ఈరోజు మార్గదర్శకంగా నిలబడతా ఉన్నాం. మనం ఎలా చేస్తా ఉన్నామో మిగిలిన రాష్ట్రాలు కూడా మన మాదిరిగా చేయడానికి ఈరోజు ఆరాటపడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పెన్షన్ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఆ గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించండి, లేకపోతే మీ వాలంటీర్ను సంప్రదించండి. వారి దగ్గరుండి మీ చెయ్యి పట్టుకుని నడిపించి అర్హత ఉంటే మీకు పెన్షన్ అందే విధంగా సహాయం చేస్తారు. ఇలాంటి గొప్ప వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. చివరిగా రెండు మాటలు చెప్తాను. ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ కూడా లేని పార్టీలు, ఎప్పుడూ కూడా లేని నాయకులు ఈరోజు మనల్ని విమర్శిస్తున్నారు ఓర్వలేక. వీళ్ళు ఇటువంటి నాయకులు, ఇటువంటి పార్టీలు ఏ రోజు కూడా పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి, మన పిల్లల మాదిరే వాళ్ళు చదవాలి గొప్పగా అని చెప్పి ఏ రోజు ఆలోచన చేయలేరు. పైగా ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వాళ్ళు వీళ్ళే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఆ పేదల చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు వెలుగు చేసే ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెడతా ఉంటే అది కూడా ఓర్వలేక వాళ్ళు గతంలో చేయక చేసే మనస్తత్వము మంచి లేక చివరికి మనం చేస్తా ఉంటే దాన్ని కూడా అడ్డుకునేందుకు ఏకంగా కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో వెళ్ళి కోర్టులకు వెళ్ళి కోర్టులలో స్టేలు తీసుకొచ్చే అద్వానమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈరోజు మన రాష్ట్రంలో. ఇటువంటి వాళ్ళు మన మీద ఈరోజు విమర్శిస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళే పేదలకు వీళ్ళు అమరావతి అని చెప్పుకుంటా ఉన్న రాజధానిలో ఇటువంటి పేదలకందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఆరాట పడితే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే దాని అర్థం కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఏకంగా పిటిషన్లు వేస్తూ ఉన్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన విమర్శించే నాయకులు ఎవరైనా ఉంటారా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి విమర్శించే వాళ్ళే చివరకు పేదలకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి మీద పూర్తి హక్కులు తెచ్చుకుని ఆ హక్కులతో వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఆ ఇంటిని, ఆ అవసరం వచ్చినప్పుడు ఆ ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ, తాకట్టుకునే స్వేచ్ఛ, లేదా ఈ పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసే స్వేచ్ఛతో కూడిన పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనంటే కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేక విమర్శిస్తానే ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నారు. చివరికి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చివరికి విమర్శించే వాళ్ళు చివరికి పేదవాడికి అందుబాటులో అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని
సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమండి, ఇటువంటి వాళ్ళు పేదల గురించి ఆలోచన చేసేవాళ్ళేనా? ఇటువంటి వాళ్ళు పేదల గురించి పట్టించుకునేవారేనా? ఇటువంటి వారందరూ కూడా యాంటీ పోర్, అంటే పేదవాడికి వీళ్ళు శత్రువులు కాదా అని చెప్పి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.